కోర్టులు బెయిల్ ఇస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధం అంటే కడుతున్న కాంగ్రెస్ మూర్ఖుల్లారా, ఈ కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి బెయిల్ వచ్చినాయి, అవి కూడా టీఆర్ఎస్ఎల్లో బీఆర్ఎస్ఎల్లో బీజేపీలో ఇప్పిస్తే వచ్చినాయి, ఒకసారి ఆలోచించాలి. అందుకని మోకాలికి బోడిగిండుకి లింక్ పెట్టేటువంటి మీ మూర్ఖత్వానికే ప్రజలు మిమ్మల్ని 3 సార్లు ప్రతిపక్షంలో కూడా వణికిరారని బండకేసి కొట్టాడు కూర్చోబెట్టింది. ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏది పడితే అది మాట్లాడతాను. మీడియా మిత్రులకు దయించి 2 విజ్ఞప్తులు 3 ప్రశ్నలు దయించి మా గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరినీ అడుగుతాను. టీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి సుమారు 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు చేరిన, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు, కానీ ప్రజలతోటి గెలవలేదు, కారు గుర్తు మీద పోటీ చేయలేదు. కేసీఆర్ అనేటువంటి దయదలిచిస్తే రాజ్యసభ సభ్యుడైండు కే కేశవరావు ప్రజలతోటి కారు గుర్తు మీద గెలవనటువంటి వ్యక్తి. కేశవరావుకి కండువా కప్పినప్పుడు ఈ పక్కన రేవంత్ రెడ్డి, ఈ పక్కన మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అట్లే చాలా మంది ఎమ్మెల్యేలకి టీఆర్ఎస్లకి వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, అదే మల్లికార్జున ఖర్గే కండువాలు కప్పారు. మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ టు రేవంత్ రెడ్డి అండ్ మల్లికార్జున ఖర్గే, ఏడాదిన్నర రాజ్యసభ సభ్యత్వం ఉన్న కేశవరావు ఎందుకు రాజీనామా చేసిండు, 4.5 ఏళ్ళ పదవి కాలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు కండువాలు కప్పుకొని పార్టీలో చేర్చుకున్నారు, కేశవరావు జాగాలు ఎవడొచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కవితమ్మ బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసినటువంటి అభిషేక్ సింగ్ మన్వి అనేటి ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రాజ్యసభకు పోటీ చేసింది. సో ఇది కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఉన్న బంధం అన్న. ఇంకో ప్రశ్న కూడా మా మీడియా మిత్రులు అడగాలి కాంగ్రెస్ వాళ్ళని, రాజ్యసభకి ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ తన సీటే కదా, కేశవరావు అనేటోడు తన పార్టీ తను రిజైన్ చేస్తే ఖాళీ అయింది కదా, ఎందుకు పోటీ పెట్టలేదో చంద్రశేఖరరావు చెప్పాలి. 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావికి రాజ్యసభ ఎలక్షన్లలో బీఆర్ఎస్కి వెళ్ళి ఒకరిని పోటీకి పెడితే, ఒకవేళ విప్ ఇస్తే నీ ఎమ్మెల్యేలు నీ కోటేయకపోతే, కేటీఆర్ ఏదో చెప్తున్నాడు కదా అమెరికాలో బాత్రూమ్లు కడిగినోడు, డిస్క్వాలిఫై చేయరి, రేపు కడియం సిరి ఎన్నికొస్తుంది, దానవది వస్తుంది. ఈ ఎన్నిక రావాలంటే టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే, ఒకవేళ నువ్వు విప్ ఇచ్చి ఉంటే, నీ ఎమ్మెల్యే ఎవడన్నా నీ విప్కి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుండే కేటీఆర్, కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పరు? ఇలా రేవంత్ రెడ్డి చెప్తాడా, మల్లికార్జున ఖర్గే చెప్తాడా, రాహుల్ గాంధీ చెప్తాడా, చెప్పాలి. ఎవరు ఎవరితో కలిసిరనే దానికి ఇంతకంటే మంచి సాక్ష్యం ఏముంటుందో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఓరుగల్లు పోరాటాల గడ్డ మీదకి వెళ్ళి మాట్లాడుతా ఉన్నా ఈ ప్రశ్న నేను. ఉప ఎన్నికలు వస్తాయంటాడు కేటీఆర్, ఎట్లొస్తాయి ఉప ఎన్నిక? బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినోడు చెయ్యి గుర్తు మీద ఎంపీకి సికింద్రాబాద్లో పోటీ చేస్తే ఆయనను రాజీనామా చేయించలే కాంగ్రెస్ పార్టీ. ఆ ధాన్యం నాగేందర్ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతుండి. అలా కేశవరావు ఎందుకు రిజైన్ చేసిండు? ఒక మంచి సాంప్రదాయం కోసం, విలువల కోసం నేను పార్టీకి వెళ్ళి గెలిచినా అది అక్కడ వారేసొత్తున్నా అన్నాడు. ఇడ సాక్ష్యం మల్లికార్జున ఖర్గే, ఇడ సాక్ష్యం రేవంత్ రెడ్డి, కలిసింది ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో. మరి అదే నీతి, అదే నియమం, అదే నిజాయితీ. పార్టీ గుర్తు మీద ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు కదా ఈ 12 మందో 15 మందో. ఒకడు అంటాడు నియోజకవర్గ అభివృద్ధికి పోయినా అంటాడు, ఇంకోటి అంటాడు ఆత్మగౌరవానికి పోయినా అంటాడు, ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు. ఎందుకు పోయినరో పోయినరు ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు, ప్రజల చేత గెలిచిన వాళ్ళు. కేశవరావు అనే పెద్ద మనిషి విలువలు పాటించినప్పుడు, విలువలు గల ఆయన ఒక ఆయన జైన్ చేసుకున్నామని మల్లికార్జున ఖర్గే చెప్పినప్పుడు, ఒకవేళ వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే, కేశవరావు గారి రాజీనామా ఎందుకు వెంటనే ఆమోదం పొందింది? ఎందుకు అభిషేక్ సింగ్ మన్వి అనేటోడు తెలంగాణకి వెళ్ళి రాజ్యసభకు పోయిండు? ఎవరి అభిషేక్ సింగ్ మన్వి? ఎల్కేజీ పోరాడా? ఇంతకుముందు కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ చేసినోడు, 4 ఎకరే వకీలు, సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లో కపిల్ సిబల్ ఆర్గ్యూ చేసిండు, అభిషేక్ సింగ్ మన్వి ఆర్గ్యూ చేసిండు, ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిండు, అదే రఘునందన్ ఆర్గ్యూ చేస్తే ఇదే పేపర్లో ఏం రాస్తారు? బీజేపీలు పోయి బీఆర్ఎస్ఎల్లోకి ఆర్గ్యూ చేసిరు అని రాస్తారు. ఇలా మీడియా ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి, ఎవరి ప్రయోజనాల కోసం మీరు నోరు మూసుకొని ఉంటుందో చెప్పాలి. ఇలా 3 ప్రశ్నలు కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ సమాజం ముందు ఒక వకీల్ సాబు ఉంచదలుచుకున్నా నేను. కేశవరావు లాగా మిగతా ఎమ్మెల్యేలని రాజీనామా చేయించకపోవడం వెనకాల కాంగ్రెస్ పార్టీ కుట్రైంది. కేశవరావు ఖాళీ చేసిన స్థానంలో రాజ్యసభకి ఎన్నికలు జరిగితే కేసీఆర్ అనే పార్టీ, బీఆర్ఎస్ అనే పార్టీ
ఎందుకు క్యాండిడేట్ ను పెట్టలేదు, ఎందుకు విప్ జారీ చేయలేదు, ఎందుకు ఎమ్మెల్యేలని దొంగల్లాగా ప్రజల ముందు నిలబెట్టడంలో 80,000 పుస్తకాలు చదివిన మేధావి, అమెరికాల బాత్రూములు చదివే కంప్యూటర్ ఇంజనీరు వీళ్ళు ఎందుకు విఫలమైందనేది ఒకసారి సమాజం ముందు ఉంచాలి.